మంది రైతన్నల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా మరో 54 కోట్ల రూపాయలు నేరుగా జమ చేయనున్నాము ఇన్పుట్ సబ్సిడీగా ఇదే రోజే గత 4 సంవత్సరాలుగా 22 లక్షల 70 వేల మంది రైతన్నల కుటుంబాలకు ఏ సీజన్ లో నష్టం జరుగుతే అదే సీజన్ ముగిసే లోకానే ఆ రైతన్నలను ఆదుకుంటూ ఇన్పుట్ సబ్సిడీ రూపాన అక్షరాల 1965 కోట్ల రూపాయలు నేరుగా రైతన్నల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది మనం అధికారంలోకి వచ్చి కేవలం 4 సంవత్సరాలు మాత్రమే అయ్యింది ఈ 4 సంవత్సరాలలో వ్యాపార రంగంలో రైతులకు అండగా నిలబడుతూ రైతులకు దన్నుగా నిలబడుతూ విప్లవాత్మక మార్పులు వ్యాపార రంగంలోకి తీసుకొని రావడం జరిగింది మనం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల్లో ఒక గొప్ప మార్పు రైతన్నలకు ప్రతి గ్రామంలోనూ తన దగ్గరే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం ఇటువంటి ఆలోచన అయినా ఆయనకు తట్టిందే అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున అసలు రైతు భరోసా కేంద్రాలే అప్పట్లో లేనే లేవు ఆ ఊసే లేదు అదే మనందరి ప్రభుత్వంలో గ్రామ స్థాయిలో ప్రతి రైతన్నను ఆదుకునేందుకు తోడుగా నిలబడేందుకు గ్రామ స్థాయిలోనే విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతన్నకు తోడుగా ఉంటూ రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ అక్షరాల 10,770